ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ముగిసింది. నిన్న గంటపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సుమారు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల పొత్తులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో టీడీపీకి ఉన్న బలాన్ని సైతం వాడుకోవాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గుర్తించి సైతం అమిత్ షాతో చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు అమిత్ షా భేటీతో ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ముగిసింది. నిన్న గంటపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 2024 ఎన్నికల పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో టీడీపీకి ఉన్న బలాన్ని సైతం వాడుకోవాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి సైతం అమిత్ షాతో చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. ఇక చంద్రబాబు అమిత్ షా భేటీతో ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, చంద్రబాబు అమిత్ షా భేటీలో ఏ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించి ఉండొచ్చు? రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీల పొత్తు ముందుకెళ్లే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ నవత. ఇంకా చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ టూర్ కీలకంగా మారింది. ఆయన నిన్న సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాత్రి 9 గంటల ప్రాంతంలో అయితే ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయనతో కీలకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ముఖ్యంగా అయితే అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తుంది. మరి అమిత్ షా ఆ నివాసానికి కొద్దిసేపటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఎలా వెళ్ళబోతున్నారనే అంశాల గురించి, పొత్తుల గురించి ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరి 2023 చివరి నాటికి 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, తెలంగాణ కూడా ఈ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఉన్న బలాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి గతంలో జీహెచ్ఎంసీ తెలంగాణలో జరిగిన ఎన్నికలకు బీజేపీ అదే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ప్రచారానికి వెళ్లిన సంగతిని గుర్తులో పెట్టుకుని బీజేపీ అధిష్టానం మరోసారి టీడీపీ వైపు మొగ్గు చూపుతుందనే అంశాలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు చూడాలి, చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో కీలకంగా మారింది ఈ వ్యవహారం. గతంలో పార్లమెంట్ భవన్ లో నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కలిసిన సంఘటనలు కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి పనిచేసిన రోజుల్లో కూడా ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు కలిసి పనిచేశారు. 2019 తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలవలేదు. అంతా ఫోన్ కాల్స్ లో, పార్లమెంట్ లో బిల్లుల కోసం ముఖ్యంగా ఫోన్ కాల్స్ అయితే జరిగాయి. కానీ నిన్న మాత్రం ప్రత్యక్షంగా అమిత్ షా నివాసానికి అయితే చంద్రబాబు అయితే చేరుకున్నారు. రాష్ట్రం పరిస్థితుల గురించి వివరించారు. ముఖ్యంగా ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ పొత్తుల గురించి ముఖ్యంగా ప్రస్తావన అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ పొత్తుల గురించి కీలకంగా మాట్లాడినట్టుగా తెలుస్తున్నారు. చూడాలి, ఎటువంటి డిసిజన్ ఇప్పటి వరకైతే సమావేశం జరిగిన తర్వాత ఎటువంటి అంశాలు కూడా మీడియాకి అయితే వివరించలేదు. ఎవరు కూడా ఒకవేళ మాట్లాడిన తర్వాత దేని గురించి చర్చించారనే అంశాలు మళ్ళీ తెర మీదకి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా అయితే మారబోతుంది. ఇప్పుడు ఎందుకైతే చూడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎట్లా అయితే అరాచకాలు చేస్తున్నా వాటి గురించి, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఈ ప్రభుత్వం టీడీపీ ఎట్లా అయితే ప్రయత్నాలు చేస్తుందో మరి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోలు, బహిరంగ సభలు, మహానాడు కార్యక్రమాలు అంటూ కూడా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. మరోవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్రతో ప్రజల్లోకి మళ్ళీ టీడీపీని బలం పుంజుకునేందుకు నారా లోకేష్ కూడా ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఈ ఫలితాలని కేంద్రం బీజేపీ ముందు పెట్టిన తర్వాత బీజేపీ ఎటువంటి నిర్ణయాలతో
టీడీపీని స్వాగతిస్తుంది, లేకపోతే టీడీపీకి ఎటువంటి వ్యూహ రచన చేయబోతుంది, టీడీపీ బీజేపీ రూట్ మ్యాప్ లో ఒకవైపు వెళ్ళిపోతున్నాయా, లేకపోతే టీడీపీ రూట్ మ్యాప్ లోకి బీజేపీ వస్తుందా, బీజేపీ రూట్ మ్యాప్ లోకి టీడీపీ వస్తుందా, అంశాలు మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. మరి చూడాలి, వీళ్ళిద్దరు అనుభవాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ క్లీన్ స్వీప్ చేసేందుకు ఒకవైపు వ్యూహ రచన జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మళ్ళీ తెర మీదకి రావాలంటే మరికొంత రోజులు వెయిట్ చేయాలి. కానీ ఈ ఢిల్లీ టూర్నే కీలకంగా అయితే మారింది. గతం విషయాలను గుర్తు పెట్టుకుంటే మళ్ళీ 2014లో కలిసి పనిచేసి గెలిచిన అనుభవాన్ని మళ్ళీ 2024లోకి ఫిక్స్ కాబోతుందా అనే అంశాలు మాత్రం ఎదురు చూడాల్సిన అంశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రశాంత్.